మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర ముఠాను రేణుగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుగుంట పుత్తూరు రోడ్డులో వాహన తనిఖీలు చేస్తుండగా రేణుగుంట వైపు నుండి వస్తున్న మోటార్ నిందితులు పోలీసులను చూసి వేగంగా వెళ్లడంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద నుండి 2 కేజీల గంజాయి, 5 మోటార్ సైకిళ్లను, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజ మాట్లాడుతూ, ఈజీ మనకి అలవాటు పడ్డ వీరు లాక్ చేసి ఉన్న మోటార్ వాహనాలను దొంగిలించేవారని, ఒంటరిగా ఉన్న జంటలను టార్గెట్ చేసి సొమ్ము చేసుకుంటూ జల్సాలకు అలవాటు పడ్డ వీరిపై తిరుపతి సిసిఎస్ తిరుపతి టూ టౌన్ కార్వెటీ నగరం పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నట్లు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న పోలీస్ వారిని అడిషనల్ ఎస్పీ సుప్రజ అభినందించారు. అవసరం ఉంది. ఇప్పుడు చాలా యాప్స్ కానివ్వండి, జీపీఎస్ ట్రాకర్స్ కానివ్వండి అందుబాటులో ఉన్నాయి. 100,000 రూపాయలు పెట్టి బండి కొన్నప్పుడు అలాంటి ఏమైనా కాంప్లిమెంట్స్ ఉంటే అలాంటివి పిలుచుకోవడం తప్పనిసరి చేసుకోవాలి. అలాగే అమెజాన్ లాంటి వాటిల్లో కూడా మనం ప్రయత్నం చేస్తే కొన్ని డివైజెస్ ఉన్నాయి, దొంగతనం జరిగిన వెంటనే అలర్ట్ చేసే విధంగా వాటిని కూడా వినియోగించుకుంటే మంచిది. తర్వాత ఎవరైతే ప్రేమ జంటలు కానీ ఎవరైనా కానీ, అంటే యువతీ యువకులు ఎక్కడన్నా ఉన్నప్పుడు వాళ్ళని బెదిరించి ఇలా పాల్పడినప్పుడు వెంటనే మనకి పోలీసుకు కానీ కంప్లైంట్ కానీ వస్తే ఫర్దర్గా అలాంటివి జరగకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు దేనికి భయపడకుండా ముందుకు వచ్చినట్లయితే ఇలాంటి నేరస్తులు మనం గట్టిగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు మనం ఎప్పుడు కంప్లైంట్ చేయడం వదిలేస్తామో ఇలాంటి వాళ్ళు విచ్చలవిడిగా దొంగతనాలకు పాల్పడుతూనే ఉంటారు. ప్రస్తుతానికి మనకి నారాయణవనము పిఎస్ లిమిట్స్లో జరిగిన దాని మీద ఇన్ఫర్మేషన్ ఉంది. దానిపై ఈ ప్రేమ జంటలపై బంగారు ఇది తీసుకోవడమా, వేరే నేరాలు ఏమన్నా పాల్పడ్డారు? ప్రస్తుతానికి అన్నీ కలగలిపే చేస్తున్నారు వీళ్ళు. అవి చేస్తున్నారు, టూ వీలర్స్ చేస్తున్నారు, దొరికిన ఆటో తీసుకున్నారు, అన్ని రకాలు. ఇంతో రత్త అయితే హౌస్ బ్రేకింగ్ కూడా చేస్తాడు. రేణుగుంటలో టూ వీలర్స్ కూడా కొన్ని రికవరీ అయ్యాయి. హౌస్ బ్రేకింగ్ ఇంటి దొంగతనాలు కూడా రత్తయ్యా.